ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాత్రనక పగలనక కాయకష్టం చేసిన రైతులు తాము పండించిన జొన్న రాసులు కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి సీజన్లోనూ మార్క్ఫెడ్ ద్వారా జొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండేది. గత వానాకాలం సీజన్లో నియంత్రిత సాగు విధానంతో మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని ఆ పంటను కొనలేమని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిజామాబాద్ కామారెడ్డి ఉభయ జిల్లాల్లో మరి మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా వేల ఎకరాల్లో జొన్న పంటను సాగు చేశారు. అదేవిధంగా ఇరు జిల్లాల్లోనూ మొక్కజొన్న పంట మాత్రమే సాగయ్యే భూములు ఉండడంతో రైతులు అక్కడ ఆ పంటనే సాగు చేస్తూ వచ్చారు. మరి ఈ యాసంగి సీజన్లోనూ 75,000 ఎకరాల్లో జొన్న పంటను రైతులు సాగు చేశారు. అయితే వాళ్ళు అనుకున్నట్లుగా పంట చేతికొచ్చింది, ఉత్పత్తులను సంతోషంగా మార్కెట్కి తరలించారు. అయితే కొనుగోళ్లపై ప్రభుత్వం మాత్రం ఏ విధమైన స్పష్టత ఇవ్వడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకవైపు భారీగా అక్కల వర్షాలు కురుస్తుండడంతో జొన్నల రాసులు తడిసి ముద్దవుతున్న దుస్థితి. దీన్ని అనువుగా చేసుకుని ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆగాలం చేసిన పంటని పండించిన పంటను మేము 3 నెలలు నుంచి తెచ్చిడ మార్కెట్ ఇట్లా స్థలంలో పోసినాము. ఇప్పటి వరకు గవర్నమెంట్ పెట్టమన్న పంటనే పెట్టినాము. ఇప్పుడు 100,000 ఎకరాలు పెట్టమన్నా 100,000 ఎకరాలు కొనుగోలు చేస్తున్నది. ఇప్పటి వరకు ఆ పంటను కొనదాకు ఏ స్పందన లేదు. కానీ మా అధికారులు కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఆల్రెడీ ఆర్డీఓ చెప్పినాము, ఎంఆర్ఓకి చెప్పినాము, కలెక్టర్ దాకా కూడా పోయింది. మాకు ఇప్పటి వరకు రెస్పాన్స్ ఇస్తలేదు. ఈ 3 నెలల నుంచి కూడా ఏము మాకు మళ్ళా వేరే పంట పెట్టుకోవడానికి పెట్టుబడి లేకుండా అయిపోయింది. మా చేతిలో రూపాయి లేకుండా అయిపోయింది. నిజామాబాద్ జిల్లాలో వరి పంట తర్వాత ఎక్కువగా మొక్కజొన్న, జొన్న, శనగ వేల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. నీటి లభ్యత ఎక్కువగా లేని ప్రాంతాలు కావడంతో ఈ పంటల్ని అత్యధికంగా పండిస్తున్నారు. అయితే ప్రభుత్వం మొక్కజొన్న పంట సాగు చేయొద్దని సూచించినప్పటికీ ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల భూములు కేవలం మొక్కజొన్నకు, జొన్నకు మాత్రమే సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసిన మొక్కజొన్న బదులుగా రైతులు ఈసారి జొన్న పంట పండించారు. జొన్నలు కొనుగోలు లేకపోవడంతో రైతులు తీవ్ర అంతర్మదనంలో పడ్డారు. తెచ్చి పంట తెచ్చి 3 నెలలు పోసి అన్ని మొలకలు వస్తున్నాయి. మేము ఎట్లా బతకాలా, ఏం బతకాలా, లాగోడికి ఎట్లా కట్టాలా, ఏం కట్టాలా, మా పరిస్థితి ఏం కావాలా, మా పిల్లలు మేము ఏమైనా మందు దాయి సావన్నా, మా బాకులు అప్పులు గుంజుతున్నారు, మందు సంచులు గుంజుతున్నారు, ఇప్పుడు లాగోడోలు గుంజుతున్నారు, ట్రాక్టర్ వాళ్ళు గుంజుతున్నారు, ఎడు పోవాలా మేము సారు, ఏ రోడ్ మీద పడి సావాలా మేము, ఎక్కడ పోవాలా, మా బతుకు దేరు ఎట్లా, అప్పుడు పెట్టమంటివి, ఇప్పుడు కొనకాస్తివి, అవతలలో కొనకాస్తివి, ఇతలలో కొనకాసి, గవర్నమెంట్ కొనకాసి సార్, మరి ఎట్లా చేయాలా, మా బతుకు దేరు ఎట్లా కావాలా, పోవన్నా, ఈ జొన్నలు నీళ్లు రాత్రి ఆనవాడి, ఇప్పుడు 8 యానాలు పడుతున్నాయి, మొలకలు ఎన్ని ఓడు కొనేటట్లేరు సార్, మరి ఎట్లా చేయాలా, మరి మేము ఇక ఏమైనా డబ్బులు తెచ్చుకొని తాగన్నా కుటుంబం అంతా, ఇప్పుడు లాగోడానికి ఎట చేయాలా, ఏం చేయాలా, 30-40 వేల లాగోడ అయింది, మళ్ళీ పట్టుకున్నాం పొలాలు, ఇంటి పొలాలు ఇవి కావు, వాళ్ళకి ఏం కట్టాలా. నిద్రాహారాలు మానేసి పంట పండించారు రైతులు. పండిన జొన్నలు వానకు తడిసి ఎండకి ఎండడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు జొన్నల రాసులు తరలించి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లపై స్పష్టత లేకపోవడంతో కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు చూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తుందో అని నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల రైతులు ఎదురుచూస్తున్నారు. సర్కారు సూచన ప్రకారమే తాము మొక్కజొన్నను కాదని, జొన్న పంటను సాగు చేస్తున్నామని రైతులు అంటున్నారు. జొన్నలకు ధర లేక కొనేవారు లేక వేల క్వింటాల జొన్నలు ఇటు ఇళ్లలోనూ అటు మార్కెట్ యార్డుల్లోనూ నిల్వ చేస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇక వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే మరి ఈ సీజన్లోనూ ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.